ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఒక నియంత పాలన చేసుకుంటూ రథాకాల పాలన తెలంగాణలో పాలించుకుంటూ నువ్వు నీ రక్తం బొట్టు బొట్టు ఇక్కడ ఖర్చు పెట్టింది. ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను ఆయా పార్టీలో తీసుకొని విలీనం చేసుకుంటే పాపం తన సత్తనోడు ఇక తన సత్తనం ఇదే ప్రజాస్వామ్యం. మహారాష్ట్ర పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఎన్నికల తర్వాత వాళ్ళు మోసం చేసి విడిపోయి ఇతరులకు పొత్తు పెట్టి అధికారంలోకి వస్తేనేమో అది గొప్పలక. ఈరోజు వడదాట వాళ్ళు విడిపోయి బయటకు వచ్చి మళ్ళా పాత స్నేహాన్ని వాళ్ళు ఓడి అధికారంలో నిలబెట్టుకుంటేనేమో ఈయన కట్ట పాపం ప్రజాస్వామ్యం లేదట. అంటే ఈయనకి ఈయన అన్యాయంగా చేసేది. వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళందరినీ కొనుక్కొని ఇంకెవరు ఉండకూడదు, టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ ఉండకూడదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక్కటే ఉండాలని. నువ్వు చేసినటువంటి రాజకీయం చాలా గొప్ప రాజకీయం, అది ప్రజాస్వామ్య విలువతో ఉన్నటువంటి రాజకీయం. ఇతర పార్టీలకి నుంచి గెలిచి వచ్చి నీ దగ్గర మంత్రి మండలిలో ఉన్న వాళ్ళ గురించి పేరు చెప్పితే సహజరా, నీ పార్టీ గెలిచి వచ్చిన ఆడవాళ్ళు సిగ్గుందా మీకు మాట్లాడడానికి? వాళ్ళు రాజీనామా చెప్పి చెట్టుకు ఎలక్షన్ నిలబెట్టలే వాళ్ళను. భారతీయ జనతా పార్టీ ఈరోజు నీ పార్టీ నుంచి మంత్రిగా ఉండి విడిపోయి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చే నేపథ్యంలో రాజీనామా చేసి ఆ రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల్లో పాల్గొని ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాగ దొంగదారిలో పార్టీలలో మెచ్చు చేసుకోలేదు, పార్టీలు కలుపుకొని ఇచ్చేయలేదు. నోరు ఉంది కదా, నేను సత్తా ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, నేను ఏం మాట్లాడినా ప్రజలు వింటారు, నేను ఏం మాట్లాడినా అదే నిజమనుకుంటారు అనేటటువంటి భ్రమలో ఉన్నటువంటి కేసీఆర్ నీ భ్రమలు తొందరలో పనే తొలగిపోవడానికి ప్రజలు సిద్ధమైన నీ యొక్క భ్రమలన్నీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉండు నువ్వు కూడా. ఇకట ఆయనకి ఎలక్షన్ మేము డేట్ చెప్పాలట ఆయనట రిజర్వ్ చేస్తారు, ఎక్కడ ఉండదు ఆ సిస్టమ్ అట్లా. ఈయన కోసం గొప్ప సిస్టమ్ అడాప్ట్ చేయాలా, ఇప్పుడు ముందన్న ఎలక్షన్ డేట్ చెప్పాలట ఆయనట రిజర్వ్ చేస్తారట. పోయినసారి అట్లే చెప్పలేదు కేసీఆర్, లాస్ట్ టైం రిజర్వ్ చేసావురా, ఎట్ట చేసినావు డేట్ చెప్పలేదు రిజర్వ్ చేసినావు. నువ్వు పోయినసారి డిజర్వ్ చేసి ఎన్నికలకు ముందుకు పోయినావు కాబట్టి ఈరోజు ప్రజల యొక్క తిరస్కారాన్ని పెద్ద ఎత్తున అనుభవిస్తున్నావు కాబట్టి ఆ తిరస్కారం పెద్ద ముందే ఎలక్షన్లకు పోవాలనుకుంటుందనేటటువంటి సమాచారం మీరే వినిపిస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలకు పోయినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పినాం. నేను డిజర్వ్ చేయమని చెప్పలే, నువ్వు ఇప్పుడు దివు అని చెప్పలే, నీకెందుకు అంత అంత ఇదైతుంది, నీకు అంతగానం ఎందుకు ఇదైపోతున్నావు, ఏ వరక ముందే అంతగానం ఉడుకుపోతా నీకెందుకు వస్తుంది, ఎందుకు నువ్వు అంతగానం ఉడుకుంటున్నావు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వే చేసినవో చెప్పకుండా నా రాష్ట్రంలో ఉన్న స్కీమ్ ఉద్దేశంలో ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటైనప్పుడు నీకు ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని, నీకు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నీ చేతికి ముఖ్యమంత్రి అయినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉంది బడ్జెట్, ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో అప్పుల పాలు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయం పెద్ద ఎత్తున ఉండడము తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం, అది నీకు కలిసి వచ్చినటువంటి అదృష్టం. నువ్వు చేసిన ఘనకార్యం ఇక్కడ ఏం లేదు, ఇక నువ్వు చేసిన ఘనకార్యం ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు వైభవమైనటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని దేశ వ్యాప్తంగా ఈరోజు అందరు దేశ ప్రజలందరూ కూడా చిట్ట చివరి అట్టంగా ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలి, అందరి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా చెప్పి
భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నీలాగా గజ్వేల్ మాత్రమే బాగుండాలి, సిరిసిల్ల మాత్రమే బాగుండాలి, సిద్దిపేట మాత్రమే బాగుండాలి అని పనిచేస్తలేదు మిస్టర్ కేసీఆర్. ఇక ప్రాజెక్టుల గురించి మాట్లాడు, దేశ ప్రాజెక్టులు చేసేది నువ్వు దేశ ప్రాజెక్టులు ఏం చెప్పు, తెలంగాణ టోపీగా పని చేసే ప్రాజెక్టు ఏదో చెప్పు, కల్వకుర్తి నెట్టపాడు భీమా కోయిన్సా నువ్వు కట్టినావు, వాటిని ఇంకా పూర్తి చేయలే, సిక్కుందా మీరు మాటి మాటికి పూర్తి చేసామని చెప్పుకోనికి ఎక్కడైనా గొప్పది ఆ రోజు ఏ విధంగా అయితే ఉందో ఈ రోజు 8 ఏళ్ళు అదే పరిస్థితులు. నువ్వు చేసే వెనకాలం ఏమి లేదు. పదమూడు రంగారెడ్డి ఏడు చెప్పు, కుర్చీ వేసుకొని కూర్చుంటా కాపరా కుక్కరా ఉంటా, 3 ఏళ్లలో పాలిట్ పనులు పూర్తి చేపిస్తా, ప్రతి ఎకరాకు నీళ్ళిస్తా, కృష్ణమ్మ నీళ్ళతో గాడలు అడుగుతా అని మాట్లాడిన నీవు మరి ఏడున్నాయా పదమూడు రంగారెడ్డి, ఎక్కడ ఉంది? మాట్లాడితే వాళ్ళు అడుగుతుందో ఇల్లు అడుగుతుందో అధికారంలో ఉన్నది నీవా, లేకుంటే పోవరా? ఆ మాత్రం దమ్ము లేదు చాలా కాలం ఎదుగుతున్నావు కుర్చీగా. అవి బాగైతేనేమో నువ్వు చేసే గొప్పతనం, ఆగిపోతారా ప్రతిపక్షాలు చేతగా దద్దమ్మలు మీకు అంతకంటే ఎక్కువ ఇంకేం మాట్లాడి నీకు వస్తుంది మీ నుంచి కాదు మళ్ళీ మీద వాళ్ళే వాళ్ళు అడుకుందరు వీళ్ళు అడుకుందరు వాళ్ళు ఆడికి పట్టిండు వీడు ఇది చేసిండు 8 ఏం లేదు నీకు అధికారం ఇచ్చి అవుతారు. ఆంధ్రలో ఆంధ్ర నాయకులు మొత్తం నీళ్ళు తీసుకుపోయి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే నువ్వేం చేసుకుంటావు, చేతు గాలి చేసుకొని కూర్చున్నావా? ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం బోరే మాట మాట్లాడుకొని ఇప్పుడే చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు ఇస్తలేము వీళ్ళు ఇస్తలేము మంది మీద రాదు, నీకు చాతగా లేదు తాతగా దద్దాము. ప్రాజెక్టుల పేర్లతో పెద్ద ఎత్తున ఈరోజు డ్యూటీలు చేసుకుంటూ కేంద్రానికి పూర్తి ఎత్తున కేంద్రంలో సహకారం అందిస్తున్న డిపిఆర్ ఇవ్వకుండా ఇప్పటిదాకా జాతీయ హోదా ఇయ్యలేదు, తెలంగాణ మీద వివక్ష ఉంది, నువ్వు డిపిఆర్ ఇచ్చావా? డిపిఆర్ ఇవ్వకుండానే జాతీయ హోదా రావాలంటే విధంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి నీవు, నీకు చిత్తశుద్ధి లేక ఎవరైనా దోపిడీ చేసి నీ దోపిడీ తేట తెల్లమైతే బయటపడుతుంది, డిపిఆర్ ఇవ్వకుండా నువ్వు మోసం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మీద నిందలేస్తావా? ఇక లక్ష్మణ్ గారట ఇక్కడ ఓడిపోయినట అక్కడ పోయి రాజ్య సభ తెచ్చుకున్నట, ఇక నీ బిడ్డ సంగతి చెప్పు రాజు, లక్ష్మణ్ గారి సంగతి రాజు చెప్తావు, నీ బిడ్డ సంగతి చెప్పు. లక్ష్మణ్ గారట ఆడ పోయి ఆడ కాలు మొక్కిందట, ఆయన కాలు మొక్కితే 7 వాళ్ళ పార్టీ పెద్దలతోనా మొక్కిండొచ్చు, అది వేరే విషయం, మొక్కినరా మొక్కలేదా నువ్వు చూసినావా ఇవన్నీ అబద్ధ అంటే ఇంత చిల్లర అన్న ఎదుటి వ్యక్తులను చిల్లరగా మాట్లాడేటటువంటి ఒక చిల్లర రాజకీయం కేసీఆర్ గారి లోపల ఎదుటి వ్యక్తుల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా కాలు మొక్కిండు. నీ బిడ్డ కాలు మొక్కిందా మరి పోయి అందరికీ ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు నీ బిడ్డ ఎంతమంది కాలు మొక్కితే ఓట్లు వేసింది జరిగదు, నీ బిడ్డని ఓడగొట్టిండు మరి నీ బిడ్డని ఎమ్మెల్సీని చేసినావు మరి నీ బిడ్డ ఎంతమంది కాలు మొక్కింది ఓట్లు వేసుకోవడం అందరికి కాలు మొక్కిందా? రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి భారతీయ జనతా పార్టీలో ఉండి ఎంతో పెద్ద ఎత్తున పార్టీకి ఎన్నో ఎన్నో సమర్థన సేవలు అందించి పార్టీలో అనేక కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా యూపీలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిని రాజ్యసభలో ఎంపిక చేస్తే ఇక్కడ అంటే ఒక తక్కువ చేసి ఎదుటి వ్యక్తిని చిన్న చూపుతో మాట్లాడటం అంటే ఈయనకు అహంకారం ఎత్తుంది. ఒకసారి మనం ఆలోచన చేయాలి ఈయనకున్న అహంకారం ఏంటి, అంత దురహంకారము మతహంకారము, ఏం చూసుకొని నీకు అహంకారం, నీ పదవి చూసుకోనా నీ డబ్బు చూసుకోనా ఏం చూసుకొని నీకు అహంకారం, అధికారాన్ని చూసుకోనా? నీ బిడ్డ ఎమ్మెల్సీ
ఎంపీ ఓడిపోతే ఎంఎన్సీ ఇస్తుంది నా రోజు రక్కుండానే. మరి ఎవరు కార్యకర్తలు లేకుండా నీ బిడ్డకి ఎందుకు ఇచ్చినావు? మరి నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపించి ఓడగొట్టడం వల్ల వాళ్ళందరూ కాలు భూమొక్కిందా? నీ బిడ్డ మొక్కిందా? నీవు నీ బిడ్డతో కలిసి మొక్కిందా? మిస్టర్ కేసీఆర్ ఎప్పుడే కానీ నీకొక్కరికే నోరు ఉందని అనుకో, నీకొక్కడే నీకొక్కరికే భగవంతుడు తెలివించిందని అనుకోకు, నీకొక్కరికే ఏం మాట్లాడినా చెప్తారని అనుకోకు. నీ దురహంకారము నీ దురహంకారము పొందబడడానికి తెలంగాణ ప్రజలకు సిద్ధమైంది. అది జీవించుకోలేక నీకు ఇంతగానం పాపం ఎల్లగడుతా ఉందో కసి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క అవినీతిని, కేసీఆర్ యొక్క అబద్ధపు హామీలని, తెలంగాణ ప్రజలు చేసినటువంటి మోసాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలోనే తట్టుకోలేకున్నటువంటి స్థితిలో పాపం కేసీఆర్ వాగుతున్నాడు. భారతీయ జనతా పార్టీ ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజల మధ్యలో పోతా ఉంది, గ్రామ గ్రామానికి పోతుంది. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన ద్రోహాలు, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు, తెలంగాణ ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకున్నావో అన్ని విషయాలు తేక తెల్లంగా గ్రామ గ్రామాల తిరిగి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని భారతీయ జనతా పార్టీ తప్పక చూరగొట్టుసి వచ్చే ఎన్నికలు 2023 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క అన్ని ఆశయాలు ఆకాంక్షలు, ఏ ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటం చేశామో ఆ ఆకాంక్షలను ఆశయాలను ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుంది. బంగారు తెలంగాణ పేరుతో కేవలం వారి కుటుంబం కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారింది తప్ప బంగారు తెలంగాణ తెలంగాణ ప్రజలకు సొంతం కాలేదు. తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్తు అందించేదే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఆ దిశగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడగొట్టుంది. వారికంతా ఆ విశ్వాసాన్ని కలిగిస్తున్నటువంటి విషయం మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి మరోసారి హెచ్చరిస్తూ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.